వెల్కమ్ టు టెన్సిల్ టాక్. ఐరన్ లెగ్ అని చెప్పినా నా ఓన్ గా నేను వచ్చాను అంటోంది తమన్నా. తమన్నా భాటియా కొంచెం ఇష్టం కొంచెం కష్టం నుండి గ్రేట్ పర్ఫార్మెన్స్ ని ఇస్తుంది. ఐరన్ లెగ్ అని పిలిపించుకున్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి పొగడ్తలు అందుకునే స్థాయికి ఎదిగింది. ఈ డిమాండింగ్ ఇండస్ట్రీలో తనని తాను నిలబెట్టుకునేందుకు తన హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ చాలా వర్కౌట్ అయింది. ఎప్పుడైనా ఎవరైనా వారి దగ్గరికి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాటిని కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. నా పైన నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి అండ్ నన్ను ఐరన్ లెగ్ అనే వాళ్ళు ఉన్నారు. బట్ అది నాకు తెలియకుండానే నా స్ట్రెంగ్త్ ని అనౌన్స్ చేసింది. అందుకే నేను అన్ని రూమర్స్ ని ఎంజాయ్ చేస్తాను. నేను గాసిప్స్ ఒక చేతిలో కెరియర్ ఇంకో చేతిలో పెట్టి జీవిస్తున్నాను. నా నెయిల్ పాలిష్ నుండి షాంపూ వరకు నేను యూజ్ చేసే ప్రతి ఒక్క వస్తువు ఇండస్ట్రీ ఇచ్చిందే. నేను లాంగ్వేజ్ నేర్చుకోలేనా, నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అందుకే నేను డెడికేషన్తో నేర్చుకున్నాను అండ్ నా డిసిప్లినే నాకు బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది అని అంది. రచ్చా రిలీజ్ తో సంతోషంగా ఉన్నప్పటికీ ప్రభాస్ తో రెబల్ రిలీజ్ కి రెడీగా ఉంది. అఫ్కోర్స్ పవన్ తో కెమెరామెన్ గంగాతో రాంబాబు అని ఈ రెండు కూడా తెలుగులో తనకి మోస్ట్ ఇంపార్టెంట్ రిలీజెస్. ఎనీవేస్ ఇలాంటి అప్డేట్స్ కోసం యు ఆల్ జస్ట్ స్టే ట్యూన్ టు ఇండియాగ్లిట్స్.com.